నగర ప్రజలందరూ పై చాలా క్లారిటీగా ఉన్నారని, ఏ ప్రభుత్వం నగరాన్ని అభివృద్ధి చేసిందో కూడా వారికి బాగా తెలుసని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో భాగంగా ఆయన నెల్లూరు నగరం 11వ డివిజన్లో పర్యటించారు. ముందుగా డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ వారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు అండగా నిలవాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు. అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ డివిజన్లో అధిక శాతం చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు. 2014 నుంచి 2019 టీడీపీ హయాంలోనే ఈ డివిజన్లో చక్కటి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రజలన్న రూపాయి కూడా చాలా క్లారిటీగా ఉన్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు అన్నీ తెలుసని మేం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం తెలిసి తెలియకుండా ఏవోవే మాట్లాడుతున్నారని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఫెయిల్ అని, ఒకరు ఆ సిస్టమ్ వస్తే ప్రజలు ట్యాక్స్లు కట్టాలని, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని హితవు పలికారు. అది చేయలే, అది చాలా ఖర్చుతో కూడుకున్నది. అటుపక్క ఇటుపక్క ఓపెన్ కెనాల్స్, ఓపెన్ కాలువలు చాలా ఈజీ కట్టడం, ఖర్చు తక్కువ. అందుకని ఇన్నాళ్ళు ఆ కాలువలు కట్టి నీళ్ళన్నీ దాంట్లో వదిలేశారు, బాత్రూంలో అయ్యి కిచెన్లో అయ్యి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఒక దగ్గర 20 అడుగులు తవ్వాలా, ఒక దగ్గర 30 అడుగులు తవ్వాలా, పైపులు వేయాలి, మ్యాన్హోల్స్ కట్టాలి, ఇంటింటి నుంచి కనెక్షన్ ఇవ్వాలి. అది చాలా పెద్ద వరకు చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకని 550 కోట్లతో ఆ ప్రాజెక్ట్ తెచ్చాం. అయితే కొందరు నాయకులు ఏం చేస్తున్నారంటే అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. అంటే అమెరికా, చైనా, జపాన్, రష్యా వాళ్ళందరూ పిచ్చోళ్ళ, వాళ్ళ అండర్ గ్రౌండ్ ఇస్ ఫెయిల్యూర్. అది మెయింటైన్ చేసుకోవాలా, డబ్బులు కావాలి ఫస్ట్, అది కట్టడానికి డబ్బులు కావాలి ఖచ్చితంగా. నేను ఒకటే చెప్తున్నాను, దోమలు లేని నగరం కావాలంటే అది ఒకటే మార్గం, వేరే మార్గం లేదు ఖచ్చితంగా. నేనైతే ఇక్కడ యాక్చువల్గా చిన్న చిన్న వాళ్ళు, పాపం వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు, వాళ్ళు అంటున్నారు సార్ మీరు తొందరలో రండి, ఆ కనెక్షన్స్ ఇచ్చేయండి, ఆ నీళ్ళు ఆ కాలువల్లో నీళ్ళు లేకుండా చేయండి, దోమలు ఉండవని. అంటే వాళ్ళకు కూడా అవేర్నెస్ వచ్చేసింది. సో దోమలు లేకుండా ఉండాలంటే కాలువల్లో నీళ్ళు ఉండకూడదు. ఈ ముందు గొట్టాలు, ఈ యొక్క కాలువల్లో మట్టి తిట్టాలు టెంపరీ, ఇది పర్మనెంట్ కాదు. అసలు నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను, 2-3 ఏళ్లలో ఇప్పుడు చక్కగా చెప్పారు మీరు తొందరలో రండి సార్ ఆ కనెక్షన్స్ ఇండి సార్ అని. ఎందుకనంటే ఆ కనెక్షన్స్ ఇస్తే దాంట్లో నీళ్ళు ఉండవని. ఈరోజు నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడే యాక్చువల్గా 11వ డివిజన్ ప్రెసిడెంట్ చాలా చక్కగా చెప్పాడు. ఒకటి, నేను 2014లో కంటెస్ట్ చేయలా, నేను డైరెక్ట్గా మంత్రిని అయ్యాను. అంటే తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు క్యాబినెట్ తీసుకున్నారు. నేను అనేక సేవలు చేశా, నెల్లూరు పుట్టి అది అందరి కళ్ళ ముందు అవుపడుతుంది, అందరి కళ్ళ ముందు అవుపడుతుంది. పార్కులు, హౌసెస్, నెక్లెస్ రోడ్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, బారాషాహి దర్గా కావచ్చు, అన్నా క్యాంటీన్స్ కావచ్చు, ఏసీ బస్ షెల్టర్స్ కావచ్చు, ఇవన్నీ ఎవరు నన్ను అడగలా, నాకై నేనే చేశాను. ఈరోజు అందరికీ తెలుసు ఓటు అడగకుండా చేశా, నేను ఎక్కడా ఎలక్ట్ కాకుండా. కానీ ఈరోజు డైరెక్ట్గా మీ ముందుకు ఓటుకు వస్తుండ, నారాయణ సార్ అవ్వలేదు అవ్వలేదని కొందరు, నేను ఎక్కడే బాగలేదండి, పార్టీ ఆఫీసులో, హైదరాబాద్ పార్టీ ఆఫీసు, మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో బోలెడని వర్సు పార్టీ అధినేత ఇస్తే చేస్తూ వచ్చి ఇప్పుడు కూడా చేస్తుండ, ఇప్పుడు కూడా చేస్తూ ఉండా. అయితే ఈసారి కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి నా బాధ్యత కంటెస్ట్ చేసేటప్పుడు నెల్లూరులో ఉన్న, నెల్లూరు సిటీలో ఉన్న 234,000 మంది ఓటర్స్ ఉండాలి, వాళ్ళకి సంబంధించిన పబ్లిక్ సమస్యలన్నీ నా బాధ్యత కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తాను. అందువల్ల దయవించి అందరూ కూడా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి. మనకు కేంద్రం నుంచి నిధులు కావాలి, రాష్ట్రం నుంచి నిధులు కావాలి, రాష్ట్రం నుంచి
ఖచ్చితంగా కాబోయే ముఖ్యమంత్రి గారి దగ్గర నేను తీసుకొస్తాను. కేంద్రం నుంచి ఎంపీగా ఎన్నుకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొస్తారు. నెల్లూరుని ఒక మంచి మోడల్ సిటీగా, భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తారని మీ అందరికి తెలియజేస్తాను.